हाय अंडी, वेलकम टू राजेश हेल्थ कुकिंग एंड व्लॉग चैनल। मन चैनल ईजी गा सिंपल गा मन पप्पैते चेद्दामंडी। ये पप्पु अंटारा उसिरिकाय पप्पु अंडी, रामुसिरिकाय तो रामुसिरिकाय पप्पु अयिते चेद्दामंडी। मुंदुगा अयिते मन कुकर तीसुकुंदाम, अंदुलो हाफ कप कंदिपप्पु, हाफ कप शनगपप्पु तीसुकोनी, ఇప్పుడు హాఫ్ కప్పు రామూసిరికాయలు కూడా తీసేసుకొని చక్కగా వాటర్ పోసుకొని ఒక రెండు మూడు సార్లు చక్కగా కడిగి పక్కన పెట్టుకోవాలండి। ఈ విధంగా కడిగి పెట్టుకుంటే మనకి ఏదైనా డస్ట్ కానీ ఏదైనా పోతుంది। చక్కగా కడిగి పెట్టుకున్న ఉసిరికాయల్లో మనం 2.5 కప్పులు వాటర్ అయితే పోసేద్దామండి। వేసి చక్కగా కొంచెం పసుపు కూడా వేసి చేత్తో చక్కగా కలుపుకొని మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకుందామండి। కుక్కర్ అయితే పెట్టేసా, మనకు విజిల్స్ కూడా వచ్చేసినాయండి। 3 విజిల్స్ వచ్చేసినాయి, స్టవ్ ఆఫ్ చేసేద్దాం, ప్రెజర్ పోయింది। ఇప్పుడు ఈ పప్పుని చక్కగా పప్పు గుత్తితో చక్కగా మెదుపుకోవాలండి। ఈ విధంగా మెదుపుకుంటే మనకి బాగుంటుంది పప్పు। ఇప్పుడు ఇదే మెదుపుకున్న పప్పులో మనం పప్పుకు సరిపడా ఉప్పు కూడా ఇప్పుడు వేసేద్దామండి। వేసి చక్కగా ఇంకోసారి కలుపుకుందామండి। ఇది కలుపుకొని పక్కన పెట్టేద్దాం। ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 1.5 స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందామండి। ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చిలు, ఎండుమిర్చిలు, కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకుందామండి। మనం ఇంకా ఈ పప్పు ఉంది కదా మెదిపి, ఇది మనం వేసేద్దామండి। ఇప్పుడు మనం ఏ కారం కానీ ఏమీ వాడట్లేదండి, మనకి మిర్చి కారమే సరిపోతుంది। సో మీకు ఇంకా కావాలంటే వేసుకోండి, కారం వేస్తే బాగోదు। ఈ విధంగా ఈజీగా మనమైతే చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది। చక్కగా నెయ్యి పెట్టేసుకొని కాస్త ఆవకాయో ఏదో చట్నీనో పెట్టేసుకొని చక్కగా పప్పుతో కానిచ్చేయచ్చు మన భోజనాన్ని। సో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి। థ్యాంక్ యూ।